హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు టఫీ సారీస్. ఈ రోజు మనం చూడబోయే సారీస్ అన్ని కూడా అండి ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ సారీస్ అనమాట. అంటే బొటిక్ సారీస్ అంటారు కదా ఆ సారీస్ అనమాట. అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఉంటాయండి. మనకి కలర్స్ మాత్రం మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. క్లాత్ మాత్రం ఒకటే క్లాత్ ఉంటుంది. ఇన్ కేస్ క్లాత్ ఏమైనా చేంజ్ అయితే గనక నేను ఇమీడియట్ గా మీకు మెన్షన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను అనేది. ప్రతి వీడియోలో కూడా అండి మీరు చక్కగా ఎండింగ్ వరకు చూడండి, క్లారిటీ అనేది ఉంటుంది. అలాగే ఈ సారీస్ కి సంబంధించి ప్రతి ఒక్క సారీకి కూడా అండి నంబర్ ఇస్తాము. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మేము 2 నెంబర్స్ కానీ సింగిల్ నెంబర్ కానీ ఇస్తాము. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ ఉంటుంది, ఆ నెంబర్ కి పంపించండి. ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. చేసిన తర్వాత కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. మా వాళ్ళు మీ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ ఉంటే పే చేస్తాం అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆ సారీ పక్కన పెట్టేసి పే చేయండి అని మీకు చెప్తారు. చెప్పినప్పుడు మీరు వెంటనే 5 to 10 మినిట్స్ లో గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఇవి రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రం చేసి మీరు ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పెడితేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాం. వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫ్యాబ్రిక్ కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలోనే చెప్తాను. మళ్ళీ మా పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు మీకు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు, మేము షూట్ లొకేషన్ లో ఉంటాం కాబట్టి వాళ్ళకి అది తెలియదు. సో వీడియో మొత్తం చూడండి. ప్రతి సారీకి కూడా అండి నంబర్ ఇస్తాను, ఇలా 1 నెంబర్. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ పంపించండి. ఓకే, వాట్సాప్ కి పంపించండి. ఈ సారీ నంబర్ వచ్చేసి 1. ఇది టోటల్ గా మనకి ఎట్లా ఉంటుందంటే అండి, రాపట్టు ఉంటుంది కదా, రా సిల్క్ మెటీరియల్, రాపట్టు మెటీరియల్ అండ్ టస్సర్ ఫ్యాబ్రిక్ మిక్స్డ్ లాగా ఉంటుంది, చూసారా ఆ ఫ్యాబ్రిక్ వచ్చింది. అలాగే లైక్ క్రేప్ లో మనకి ఒక సిల్కీనెస్ ఉంటుంది చూసారా, అదే టైప్ లో ఫాలింగ్ ఉంటుంది. స్టిఫ్ మెటీరియల్ అయితే అస్సలు కాదు. దీనికి ఏంటంటే కంచి పట్టు స్టైల్లో మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. మీకు ఇక్కడ కూడా అర్థమవుతుంది చూడండి, ఇది బొటిక్ మోడల్ అని చెప్పేసి క్లియర్ గా చక్కగా వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆఫర్ లో ఉండేటువంటి సారీస్ అనమాట. క్వాంటిటీ ఎక్కువైతే లేవు, మినిమం ఒక 7 to 8 సెట్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఫాస్ట్ గా మీరు ఎక్కువ చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా స్వీట్ అండ్ షార్ట్ లాగా చక్కగా నీట్ గా పెట్టేసేయండి. ఉంటే పే చేస్తాం పక్కన పెట్టండి అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ నేను పైన బోర్డర్ పీచ్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు జరీ వీవింగ్ బోర్డర్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి, సారీ మిడిల్ కలర్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కాకపోతే మనకి బోర్డర్స్ లో డిజైన్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, పర్టికులర్ గా ఇదే బోర్డర్ కావాలి అంటే మాత్రం ఉండదు. అంటే వీవింగ్ జరీ గురించి చెప్తున్నా, షేడ్స్ కానీ సారీ మిడిల్ పార్ట్ కానీ సేమ్ ఉంటాయి అన్నమాట, ఎటువంటి చేంజ్ ఉండదు. అది కూడా నేను మీకు ఒకటి చూపిస్తాను శాంపిల్ కి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఆ డిజైన్ అనేది స్కర్ట్ బోర్డర్ మోడల్లో, ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా చక్కగా కలంకారీ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది కలర్ఫుల్ గా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మనకి స్లేట్ కలర్ అంటే లైట్ సిమెంట్ కలర్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకి పళ్ళు సేమే, పళ్ళు అంటే సపరేట్ గా ఏమి ఇవ్వలేదు, సేమే ఇచ్చారు. బ్లౌజ్ చూపిస్తాను ఈ సారీకి, అన్నిటికీ కూడా బ్లౌజ్ అనేది ఇలాగే వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్న డిజైన్ వేరు, నేను కట్టుకున్న సారీలో బోర్డర్ డిజైన్ వేరు, అన్ని జరీ బోర్డర్సే. మీకు పెద్దగా తేడా అయితే తెలీదు, 3 డిజైన్స్ లో ఒకటే కలర్ సారీ ఉంటుంది, 3 డిజైన్స్ లో మనకి బోర్డర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కానీ మిగిలిన డిజైన్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది నేను మీకు రివర్స్ లో చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు బ్లౌజ్ ఈ సైడ్ కావాలి కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఎటువంటి చేంజ్ ఉండదు, జస్ట్ బోర్డర్ లో జరీ చేంజ్ ఉంటుంది అంతే. మీకు పెద్ద తేడా తెలుస్తుందా చూడండి, ఇక్కడ ఈ బోర్డర్ పెట్టి చూపిస్తా, ఏం తేడా ఉండదు, సేమ్ లాగానే ఉంటుంది. మరీ దగ్గరకు వచ్చి భూతద్దంలో పెట్టి ఇది ఆకు ఇక్కడ లేదు, కొమ్మ ఇక్కడ లేదు అంటే తప్ప, నార్మల్ గా కట్టుకుంటే మేము ఏదైతే మీకు చూపించామో అదే సారీ లాగానే అనిపిస్తుంది అనమాట. ఓకే, బ్లౌజెస్ అన్నిటికి అలా వస్తుంది. మిగిలిన సారీస్ అన్ని కూడా ఇవి బొటిక్ సారీస్ కాబట్టి నేను నిలబడి ఇలా వేసుకునేదానికన్నా కూడా ఇలా మ్యాట్ మీద చూపిస్తే మీకు ఒక క్లారిటీ అనేది, డిజైన్ లో క్లారిటీ అనేది ఉంటుంది. ఇలా పెట్టి చూపిస్తే ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది కాబట్టి సారీస్ అన్ని కూడా నేను మ్యాట్ మీద మీకు నీట్ గా చూపిస్తా. దీనికి సంబంధించి క్వాంటిటీ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. ఇంకా మేము ఇక్కడ కొన్ని సారీస్ పెట్టలేదండి, కొన్ని సారీస్ అంటే మనకి కొంచెం సెట్స్ వైజ్ ఎక్కువ ఉన్నవి మాత్రమే ఇక్కడ పెట్టాము, సరిపోలేదు, మేము కొన్ని కొన్ని సారీస్ మాత్రమే ఇక్కడ పెట్టాము. ఇంకా ఎక్స్ట్రా సారీస్ కూడా వీటిలో మన దగ్గర ఉన్నాయి, టోటల్ గా ఒక 20 ఉన్నాయా, ఆ 20 డిజైన్స్ అయితే నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను. చూసి ఆర్డర్ చేసుకోండి. ఏవైనా 2 సారీస్ కనుక మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, సింగిల్ సారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ అయితే కనుక మీకు 60 రూపీస్ ఉంటుంది ఒక శారీకి. ఇంకా డబల్ శారీ అయితే కనుక మనకి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఇంకా అది అవసరం లేదు. ఏపీ అండ్ తెలంగాణ, తెలంగాణ అంటే హైదరాబాద్ రాదా అని అడగండి, అంటే ఇది లోకల్ కాబట్టి తగ్గుతుంది. ఈ హైదరాబాద్ కాకుండా ఏపీ అండ్ తెలంగాణ మిగిలిన ఏవైతే ఊర్లు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒకసారికి 80 రూపీస్ ఉంటుందండి. అదర్ స్టేట్స్ అయితే ఒకసారికి 100 రూపీస్. ఇది మన కొరియర్ ఛార్జ్. ఓకే, సింగిల్ అయితే, డబుల్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మిగిలిన శారీస్ అన్ని మ్యాట్ మీద కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను మీకు. శారీ నెంబర్ 2, నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు అండ్ మెహందీ గ్రీన్ కలర్ అని కూడా చెప్పొచ్చు. శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. మీకు ఇంకా డిజైన్ క్లారిటీ కోసం నేను ఇలా పెడుతున్నాను చూడండి. చాలా కలర్ఫుల్ శారీ అన్నమాట. రేటు కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్కి వచ్చేసింది ఈ శారీ. ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు విత్ బోర్డర్తో సహా వచ్చిందనమాట. శారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్. శారీ నెంబర్ 3, నెంబర్తో సహా స్క్రీన్ షాట్. ఇది మనకి గంధం కలర్ శారీ వచ్చిందండి. శారీ మొత్తం కూడా మనకి గంధం కలర్ ఉంటుంది. దాని మీద షేడెడ్ లాగా బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చేసారు అండ్ బోర్డర్స్ చూడండి, జరీ వీవింగ్ బోర్డర్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది. వీట్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్గా పళ్ళు అనేది ఇచ్చారు. బ్లౌజ్ అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు. స్మాల్ డిజైన్తో ప్రింట్ చేశారనమాట. మధ్యలో అంతా కూడా మనకి ప్రింటింగ్ మోడల్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బొటిక్ స్టైల్ శారీస్ అండి. శారీ నెంబర్ వచ్చేసి 3. శారీ నెంబర్ 4, చాలా అంటే చాలా బాగుందండి శారీ మాత్రం. ఇది మనకి క్రేప్ కూడా దీంట్లో మిక్స్ ఉంటుందన్నమాట. పైన మనకి జరీ బోర్డర్ ఇలా ఇచ్చారు. తర్వాత మనకి పోచంపల్లి స్టైల్ డిజైనింగ్లో ఉంటుంది. మధ్యలో అంతా కూడా మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. మళ్ళీ కింద పోచంపల్లి డిజైన్తో పాటు జరీ వీవింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది మనకి పల్లు పార్ట్. దీంట్లో కూడా 3 రకాల బోర్డర్స్ వచ్చాయి. అదైతే మీరు చూసుకోండి, పెద్దగా అయితే మనకి తేడా తెలీదు. ఏ బోర్డర్ అయినా రావచ్చు. మనకి పర్టికులర్గా ఈ బోర్డరే కావాలండి మాకు అంటే మాత్రం మళ్ళీ మేము అన్ని కవర్స్ ఇప్పి శారీస్ అన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఏ కలర్ ఏ బోర్డర్ వచ్చినా పర్వాలేదు, జరీదే కాబట్టి. ఇక్కడ అంత హైలైట్ ఏమన్నా కనిపిస్తుందా మీకు? జస్ట్ షైనింగ్ మాత్రమే కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది. ఏ బోర్డర్ వచ్చినా కానీ సేమ్ డిజైన్ వస్తుంది అనమాట. శారీ నెంబర్ 4. శారీ నెంబర్ 5, పీచ్ కలర్ బోర్డర్స్ 2 సైడ్స్. పైనంతా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ మధ్యలో అంతా ఒక డిజైన్ ఇచ్చారు డిఫరెంట్గా. ఇక్కడ టోటల్గా మనకి కొంచెం కలంకారీ ప్రింటెడ్ మోడల్లో డిజైన్ చేశారు. మళ్ళీ బిగ్ బోర్డర్ అయితే వచ్చింది. శారీస్ కట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి. రేటు కూడా మనకి చాలా చాలా రీజనబుల్ రేట్. ఏవైనా 2 శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు టోటల్గా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట. బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు. ఒక 6 to 7 సెట్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. శారీ నెంబర్ 5. శారీ నెంబర్ 6, 2 సైడ్ శాండిల్ ఎల్లో కలర్ బోర్డర్. 1 సైడ్ స్మాల్ సైజ్, 1 సైడ్ బిగ్ సైజ్. మిడిల్లో చూడండి మీకు శారీ మొత్తం కూడా చక్కగా మనకి పోచంపల్లి డిజైన్తో ఆల్ ఓవర్ ఉంటుందన్నమాట. టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇవి బయట ఎట్లా లేదన్నా మీకు 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది. మనకి ఎక్కువ మార్జిన్ కాన్సెప్ట్ కాదు. శారీ ఎక్కువ సేల్ అయ్యే కాన్సెప్ట్లో మేము ఉన్నాం కాబట్టి రేట్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుందన్నమాట. ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది. ఈ బ్లౌజ్ ఈ కలర్ ఎందుకు ఇచ్చారు అంటే మనకి ఇక్కడ బోర్డర్లో ఉన్న కలర్ శాండిల్ ఎల్లో కాబట్టి ఆ కలర్ ఇచ్చారు. ఓకే, శారీ టోటల్గా లుక్ వైజ్ చూడండి పోచంపల్లి స్టైల్లో ఇలా ఉంటుంది. శారీ నెంబర్ 6. శారీ నెంబర్ 7, పైన వచ్చేసరికి మనకి వీట్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ జరీ బోర్డర్ ఉంటుంది. మధ్యలో అంతా కూడా పోచంపల్లి స్టైల్. మనకి బేస్ వచ్చేసరికి బ్లాక్ బ్యాక్గ్రౌండ్. దాంట్లో గ్రీన్ రెడ్ అండ్ క్రీమ్ కలర్ ఎక్కువ ఇచ్చారు కానీ డిజైన్ మాత్రం పోచంపల్లి స్టైల్ డిజైన్ ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి మనకి పళ్ళు ఈ స్టైల్లో వచ్చిందండి. ఎంత లేదన్నా మనం 999 రూపీస్ అయితే ఈజీగా శారీ సేల్ చేసేయచ్చు మన దగ్గర. కానీ మనకి అంత ఎక్కువ మార్జిన్ అవసరం లేదు. కానీ ఎక్కువ శారీస్ సేల్ అవ్వాలి కాబట్టి మనం రేట్ తక్కువలో ఇస్తున్నాం. ఏవైనా 2 శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. శారీ నెంబర్ 7. శారీ నెంబర్ 8, శారీలో 2 సైడ్స్ బోర్డర్ ఇలా వచ్చిందండి. పైన ఒక ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు, జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ప్రింటెడ్ బోర్డర్తో పాటు జరీ వీవింగ్ బోర్డర్ కొంచెం లెంతీగా కూడా వచ్చింది. శారీ ఆల్ ఓవర్ శాండిల్ ఎల్లో కలర్ మీద కామధేను డిజైన్ అనేది చూడండి. ఒక డిఫరెంట్గా మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు. ఈ శారీలో పళ్ళు కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. నేను ఇలా పెట్టి చూపిస్తే మీకు పళ్ళు అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఇలా ఇచ్చారు కామధేను డిజైన్తో. కలంకారీ ప్రింటెడ్ మోడల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఓకే,
ఈ సారీ కరెక్ట్ గా సెట్ చేసి మీకు చూపిస్తాను. అలాగే మనకి కొరియర్ సర్వీస్ డిటిడిసి అవైలబుల్ ఉంది, అండ్ మనకి పోస్టల్ కూడా ఉందండి. మీరు పోస్టల్ అయితే మాత్రం కంపల్సరీ మెన్షన్ చెయ్యాలి, మాకు డిటిడిసి లేదు, పోస్టల్ కి పంపించండి అని చెబితే మాత్రమే మేము పోస్టల్ కి పంపించగలం. లేదు అంటే డిటిడిసికి వచ్చేస్తుందండి, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అంత రిస్క్ పడకుండా చక్కగా మీరు మాకు మెన్షన్ చేశారనుకోండి, మేము మీకు పంపించడమే పోస్టల్ కి పంపిస్తాం. మినిమం 10 to 12 days లో మీకు పోస్టల్ అయితే వస్తుందండి. డిటిడిసి అయితే కనుక మినిమం 5 working days లో వస్తుంది, అదే మాత్రం 10 to 12 working days అయితే పడుతుంది, లేట్ అవుతుంది పోస్టల్ అయితే. ఇది శారీ నెంబర్ 8. ఇది కూడా మనకి పోచంపల్లి స్టైల్ డిజైనింగ్ లో ఇచ్చారు. 2 sides బోర్డర్ బ్లూ కలర్ లో వచ్చింది, మధ్యలో మరూన్ రెడ్ కలర్ తో చక్కగా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చారండి. ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కూడా. సెట్స్ వైజ్ ఉన్నాయి మన దగ్గర, సింగిల్స్ కాకుండా. సింగిల్స్ ఉన్నవి ఉన్నాయి కానీ అవి తర్వాత ఇంకొక వీడియో ఏదో ఈవినింగ్ టైంలో చేద్దాము. అవి వీటిల్లో అయితే కలపలేక నేను సింగిల్ సింగిల్ కాబట్టి మళ్ళీ అందరూ అడుగుతూ ఉంటారు అన్న ఉద్దేశంతో నేను వీటిల్లో కలపలేదు. అవి శారీ మొత్తం ఇలా ఉంటుంది. శారీ నెంబర్ వచ్చేసి 9. శారీ నెంబర్ 10. ఇది మనకి 2 sides బ్లాక్ అండ్ గ్రే మిక్స్డ్ కలర్ తో బోర్డర్ విత్ జరీ వీవింగ్ బోర్డర్, మధ్యలో మొత్తం కూడా కలంకారీ కలర్స్ యూజ్ చేశారు కానీ పోచంపల్లి డిజైన్ ఉంటుంది అన్నమాట. శారీ మొత్తం చూడండి, దీంట్లో మనకి క్రేప్ కూడా మిక్స్ ఉంటుంది, అండ్ మనకి టస్సర్ లాగా కూడా అనిపిస్తుంది. టస్సర్ ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ ఫ్యాబ్రిక్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అన్ని కూడా వచ్చేవి కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అండి, వాటికి ఏవేవో పేర్లు పెడుతున్నారు. ఆ పేర్ల ప్రకారం కనుక నేను చెప్తే అసలు ఏంటి క్లాత్ అనేది అర్థం కాదు. కాబట్టి మనకు తెలిసిన క్లాత్స్ తో పోల్చుతూ చెప్పామనుకోండి, ఓకే ఈ రెండు మనకి ఐడియా ఉన్నాయి కాబట్టి ఇవి ఇలా ఉంటాయా అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. శారీ నెంబర్ 10. సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే 2 sides మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చిందండి, లైట్ ఆనియన్ కలర్ అనమాట. దాని మీద బ్లూ పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేలాగా స్మాల్ సైజ్ డిజైన్ ఇచ్చారు, కూల్ కలర్ అని చెప్పొచ్చు. 2 sides మాత్రం మనకి యాంటిక్ జరీ ఇచ్చారు, యాంటిక్ జరీ బోర్డర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ కలర్ లాగా ఇచ్చారనమాట. సారీ అంటే లైట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. సారీ నెంబర్ వచ్చేసి 11. కాస్ట్ సేమే ఉంది కానీ అండి, ఇది మనకి కొంచెం కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. 2 sides బోర్డర్ సేమ్, మధ్యలో మాత్రం మనకి కోటా బాక్స్ లాగా డిజైన్ చేశారు, మళ్ళీ ఒకటి ఫిల్లింగ్ బాక్స్ ఉంటుంది. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ఇలాగే వస్తుంది అనమాట, కూల్ అండ్ లైట్ కలర్స్ లో ఇచ్చారు. వీటికి బ్లౌజెస్ అన్ని కూడా మనకి లైట్ కలర్స్ ఏ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ కలర్ లో ఇలా ఇచ్చారు. శారీ టోటల్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది. శారీ నెంబర్ 12. సేమ్ అండి, ఇప్పుడు నేను కోటా బాక్సెస్ అని చెప్పాను కదా, సేమ్ దాంట్లోనే ఇది ఒక డిజైన్ అనమాట. లైట్ బ్లూయిష్ కలర్ లో ఉంది. శారీ నెంబర్ 13. 2 sides సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ ఉంటుంది. ఏవైనా 2 sarees కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. తర్వాత మనకి డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్లో కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, సో అది కూడా మీరు చూసి అక్కడ ఒక సారీ ఇక్కడ ఒక సారీ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి. శారీ నెంబర్ 13. ఇవి బనారసి డిజిటల్ ప్రింట్ సారీస్ అండి, నేమ్ కూడా మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. శారీ నెంబర్ అయితే 14 number, అంటే 10 number నుంచి మనం చూసేవన్నీ కూడా బనారసి డిజిటల్ ప్రింట్ లో ఉన్నటువంటి సారీస్ అనమాట. ఇది కూడా మనకి క్రేప్ సిల్క్ టైప్ లోనే ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది, కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాదు. ఇది మొత్తం చూడండి ఆనియన్ పింక్ కలర్ లో మనకి ఇట్లా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ లో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇచ్చారు. టోటల్ గా ఇది మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఇది మనకి పళ్ళు పార్టీలా ఇచ్చారనమాట. బ్లౌజ్ అనేది ఇట్లా మనకి చెక్స్ టైప్ లో ఒక డిఫరెంట్ గా, అంటే చెక్స్ అంటే మరి ఈక్వల్ లైన్ కాకుండా కొంచెం డిజైనర్ లైన్ తో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు బనారసి డిజిటల్ అని రాసుంది కదా, డిజిటల్ ప్రింట్ లో వచ్చినటువంటి సారీస్ అనమాట ఇవి. శారీ నెంబర్ వచ్చేసి 14. శారీ నెంబర్ 15. ఈ సారీ చూస్తుంటే మీకు ఇంతకు ముందే చూసినట్లుగా అనిపిస్తుంది కదండి, కానీ ఆ డిజైన్ కాదు, డిజైన్ చేంజ్ లో ఉంటుంది. కలర్స్ దగ్గర దగ్గరగా ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలా ఇచ్చారు. 2 sides బోర్డర్ అనేది జరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఇది మళ్ళీ మనకి కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా, అందులో వచ్చింది. ఇది మనకి పళ్ళు, బ్లౌజెస్ అన్ని కూడా మనకి లైట్ కలర్ లో ఇలాగే ఇచ్చారు, ఇది కొంచెం డిజైన్ చేంజ్ లో ఉంటుంది. శారీ టోటల్ గా ఆల్ ఓవర్ ఇది జరీ వీవింగ్ బోర్డర్స్ లో వచ్చినటువంటి శారీ. శారీ నెంబర్ 15. శారీ నెంబర్ 16. 2 sides జరీ బోర్డర్, తర్వాత మనకి ఒక చిన్న ఆనియన్ పింక్ బోర్డర్ ఇచ్చారు, అండ్ గ్రే కలర్ తో డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది.
ఇప్పుడు మనకి వీడియో వరకు ఏంటి అంటే టూ సారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి. ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వరా అంటే ఇస్తాను. ఎప్పుడు నాకు బల్క్ లో సెట్స్ ఎక్కువ, ఒక 50 సెట్స్ అలా ఉన్నాయి అనుకోండి, బల్క్ లో ఎక్కువ ఉన్నప్పుడు నాకు సారీస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నాకు మార్జిన్ ఎలా అయినా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు నేను టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. అది కూడా చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ లో నేను పెట్టినప్పుడు మరి మీరు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా మీకు రేట్ వచ్చింది అని అడిగే సిస్టర్స్ కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. నాకు అనుకున్నది రాలేదు అంటే నేను టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ పెడతా, పర్వాలేదు నాకు సెట్స్ వైజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు దాంట్లో మార్జిన్ తగ్గినా పర్లేదు, మనకి ఎక్కువ సేల్ అవుతాయి అనుకున్నప్పుడు టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ ఇస్తా. ఎప్పుడైనా మంత్లీ ట్వైస్ అలా ఇస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే సింగిల్ కలర్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే, సారీ నెంబర్ 16 పల్లు అండ్ బ్లౌజ్. కొన్ని సారీస్ ఏంటంటే అండి క్లాత్ నార్మల్ గా ఉంటుంది, లాంగ్ నుంచి చూస్తానికి మనకి కెమెరాలో మాత్రం సేమ్ యాస్టీస్ గా పర్పుల్ కలరే కదా అని కనిపిస్తూ ఉంటుంది. క్వాలిటీ పట్టుకుంటేనే మనకి అర్థమవుతుంది. డిజైన్స్ అయితే ఇమిటేషన్స్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట. సో మొన్న కూడా నేను మీకు ఒక వైట్ సారీ గురించి చెప్పాను, ఇంకొక 1 వీక్ లో దాంట్లో కూడా ఇమిటేషన్ వచ్చేస్తుంది అని చెప్పాను కదా. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి క్లాత్ అనేది మీకు కొంచెం క్వాలిటీ క్లాత్ ఇస్తారు, అది ఇమిటేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత దాని క్వాలిటీ తగ్గిపోతుంది అండ్ రేట్ కూడా మీకు రేట్ వైజ్ కూడా తగ్గిపోతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది సారీ నెంబర్ 16. సారీ నెంబర్ 17 టూ సైడ్స్ మనకి జరీ వీవింగ్ బోర్డర్ ఇలా ఇచ్చారు అండ్ ఇది మనకి కోటా టైప్ లో మనకి మెటీరియల్ వస్తుంది అని చెప్పాను కదా, ఆ ఫ్యాబ్రిక్ లో వచ్చినటువంటి సారీ అనమాట. మీరు ఎండింగ్ వరకు కూడా కొంచెం వాల్యూమ్ పెట్టుకుని విన్నట్లయితే నేను టోటల్ గా క్లియర్ గా మీకు అన్ని డీటెయిల్స్ మళ్ళీ అడగాల్సిన అవసరం లేకుండా చక్కగా వీడియోలోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మా పిల్లలు అనేది అక్కడ ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్యాబ్రిక్ గురించి అంతగా తెలియదు. సో మీరు నేను ఇక్కడ చెప్పింది విని మీరు చక్కగా ఈజీగా కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అనమాట. సారీ నెంబర్ వచ్చేసి 17. సారీ నెంబర్ 18. ఇంతకు ముందు దీంట్లో ఒక కలర్ అయితే మనం చూసామండి, లైట్ ఆనియన్ పింక్ కలర్. ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చింది, సేమ్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ మనకి జరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది, బనారసి డిజిటల్ అని రాసుంది చూడండి. 1 నుంచి 10 వరకు చూసిన సారీస్ ఏమో వేరు, అది బొటిక్ సారీస్. ఇవి వచ్చేసి మనకి బనారసి డిజిటల్ సారీస్. రేట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. యాక్చువల్ గా ఆ బొటిక్ సారీస్ కి మనం రేట్ పెంచొచ్చు ఇంకా ఎక్కువ, ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్. కానీ మనం అంతా ఒకటే రేట్ లో మనకు వచ్చింది కాబట్టి మేము అదే మార్జిన్ లోనే కంటిన్యూ చేసేస్తున్నాము. సారీ నెంబర్ 18. సారీ నెంబర్ 19. పైన మనకి క్రీమ్ కలర్ తో ఒక వేవీ లాగా డిజైన్ వచ్చిందండి జరీ వీవింగ్ లో. సారీ కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది, చాలా మంచిగా వచ్చింది. ఇక్కడ మనకి షేడెడ్ లాగా వాటర్ షేడెడ్ ఉంటాయి కదా, ఆ టైప్ లో డిజైన్ అనేది ఇచ్చారు. సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. ఇది మనకి కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాదు, కొంచెం క్రేప్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. లైట్ కలర్ బ్లౌజ్ వద్దు అనుకుంటే గనక మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా డార్క్ కలర్ బ్లౌజ్ ఉంటే గనక వేసేసుకోండి. ఇప్పుడు ఇది పెద్ద పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఏమీ కాదు, కానీ నా దగ్గర ఉన్న బ్లౌజ్ నేను అన్ని సారీస్ మీదకి ఎట్లా అయితే సెట్ చేసుకుంటానో, కొన్ని యూనిక్ కలర్స్ అనేది మీరు కనుక డిజైన్ చేయించుకున్నట్టయితే బ్లౌజెస్ అన్ని సారీస్ మీదకి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సారీ నెంబర్ 19. లాస్ట్ అండ్ ఫైనల్ సారీ నెంబర్ 20. ఇది వచ్చేసి మనకి టూ సైజ్ బోర్డర్. ఇది మనకి కోటా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చినటువంటి సారీ అనమాట. లైట్ అండ్ కూల్ కలర్ తో బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు, చాలా బాగుంది. అంతా కూడా మనకి కూల్ కలర్స్ తోనే ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్ కూడా. ఇది పల్లు, బ్లౌజ్ మాత్రం లైట్ కలరే ఇస్తారండి ఇట్లా. ఓకే, సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. 20 సారీస్ టోటల్, 20 డిజైన్స్ అనమాట. చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసారు కాబట్టి మీ బ్యూటిఫుల్ హ్యాండ్ తో ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు మా దగ్గర ఏమైనా సారీస్ కనుక తీసుకున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ లో ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నా 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా పర్వాలేదు, మన కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంకా కొత్త సిస్టర్స్ కి తెలియాలి అంటే మీరు తప్పకుండా మా కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయాలి. చాలా మంది సిస్టర్స్ నాకు చాలా మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఎవ్రీడే కమెంట్ సెక్షన్ మాత్రం చక్కగా వాళ్ళతో ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎవ్రీడే చేస్తారండి శ్రీలత రెడ్డి గారు, పేరు మర్చిపోయా, ప్రియా గారు చెప్పు, మలేహా గారు, సుగుణ గారు, వీళ్ళందరూ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీలైతే మీ స్టేటస్ లో, మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి మన లింక్. ఇంకొంతమంది సిస్టర్స్ మీ రిలేటివ్స్ లో చూడడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.